తర్వాత మన టాలీవుడ్ విషయానికి వచ్చేసి ఎంతమంది వాయిసులు చేయగలరు మీరు? అంటే కైండ్ ఆఫ్ టాలీవుడ్లో ఉన్న రైట్ నౌ అంటే మ్యాక్సిమం వాయిసెస్ ఐ కెన్ లిమిటెడ్ ప్రభాస్ గారు. అంటే నేను నా స్టైల్ ఎట్లా ఉంటుంది అంటే క్లాసిఫికేషన్, అంటే ప్రభాస్ గారు ప్రీవియస్ ఎట్లా ఉండేది, మిడ్ టోన్ ఎట్లా ఉండేది అండ్ రైట్ నౌ ఎట్లా ఉండేది, ఇది నేను ప్రాక్టీస్ చేస్తాను. సరే, చిరంజీవి గారి దగ్గర స్టార్ట్ చేద్దాం. చిరంజీవి గారికి కూడా మీరు మంచి అభిమానాన్ని విన్నాము అండ్ అలాగే ఆయన సినిమాలు చూస్తూ పెరిగారు మీరు. ఎవరు కాదన్న, అసలు చాలామంది ఈరోజు ఇండస్ట్రీలో డాన్సర్లుగా, యాక్టర్లుగా, డైరెక్టర్లుగా ఉన్నారంటే బికాస్ ఆఫ్ చిరంజీవి గారు. సో ఆయన సినిమాలు, ఆయన ఇచ్చినటువంటి ఇన్స్పిరేషన్తో ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళే చాలామంది ఉంటారు. సో వాళ్ళల్లో నేను కూడా ఒకరిని, అంటే సముద్రంలో కాకిరెట్ లాగా. ఓకే, చిరంజీవి గారి వేరియేషన్స్ సినిమా 150 సినిమాలు చేశారు ఆయన. 150 సినిమాస్లో మీరు చూసిన వేరియేషన్స్ ఏంటి? స్టార్టింగ్ అంటే వెరీ స్టార్టింగ్లో ఆయన వాయిస్ ఖైదీ ఆ ఫిలిమ్స్లో కొండపల్లికే వెళ్తాను, కొండపల్లి నుంచి ఆయన ప్రయాణాన్ని ప్రారంభిస్తాను. సో వెరీ ఓల్డెన్ డేస్లో అట్లా ఉంది. ఖైదీ నెంబర్ 150 ఆ టైంకి వచ్చేసి సభాష్ రమణు కష్టం వస్తుందో, కార్పొరేట్ సిస్టమ్ వస్తుందో రమణు వెయిటింగ్. సో ఈ కైండ్ ఆఫ్ బేస్ ఉంటుంది. అండ్ రీసెంట్గా రిలీజ్ అయినటువంటి ఆచార్య టీజర్ చూస్తే, నేను పాఠాలు చెప్పకపోయినా నన్ను అందరూ ఆచార్య అంటారు, బహుశా గుణపాఠాలు నేర్పిస్తానేమో. సో ఈ కైండ్ ఆఫ్ స్టైల్ ఉంటుంది. ఆయన ఆడియో లాంచ్లో మాట్లాడేటప్పుడు ఒక కైండ్ ఆఫ్ ఒక చిన్న అమాయకత్వంతో కూడిన ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీతో మాట్లాడాలి, డైలీ కల్చర్ వీడియో నేను కూడా చూస్తూ ఉంటాను, మా పాప వారి పిల్లలు కారు యూట్యూబ్లో ఏదో మీద వాక్స్ పాప్ అనుకుంటా చూసినప్పుడు, అరే వాయిస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఏంట అని చూస్తే, మీరు చాలా బోల్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, నాకు చాలా చాలా బాగా వచ్చాయి. సో ఈ కైండ్ ఆఫ్ ఇది ఉంటుంది. చూడండి, అలాగే అలాగే బాలయ్య బాబు గారు మెయిన్ అదే. అసలు అది బాలయ్య బాబు గారిది ఓల్డ్ స్టైల్, ఓల్డెస్ట్ టైంలో నేను కాదని నేను అన్నానా, నన్ను కాదని మీరు అన్నారా ఎవరా అని. సో ఇలా ఉంటుంది. అండ్ ఆ తర్వాత లెజెండ్ అండ్ ఈ రీసెంట్ ఫిలిమ్స్ వచ్చేసరికి, ఏ ఆపు వెదవ సోది, నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలి, కాదని ఇంకేది పనిచేసినా నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు, ఈ టైప్లో ఉంటుంది. సో ఆ తర్వాత ఆయన బయట స్పీచ్ మాట్లాడితే, ఎవరు ఎల్స్ బయట మాట్లాడితే ఒక సబ్జెక్ట్ నుంచి ఇంకొక సబ్జెక్ట్లోకి వెళ్తారు. లైక్ డైలీ కల్చర్ అంటే కల్చర్ అనేది ఒక సాంప్రదాయం. ఆ రోజుల్లో నాన్నగారి నుంచి ప్రతి ఒక్కరు కూడా సాంప్రదాయబద్ధమైన చిత్రాలు చేయడం, వాటిని మనం డైలీ చూడడం, ఆ కల్చరే మనం డైలీ అడాప్ట్ చేసుకోవడం, ఆ రకంగా వచ్చింది డైలీ కల్చర్. సో ఏ ఒక ఒక సబ్జెక్ట్ నుంచి మొదలై ఇంకో సబ్జెక్ట్ మళ్ళీ తిరిగి ఆడికి వస్తారు. పొలిటికల్ మీటింగ్స్లో ఎట్లా ఉంటుంది? రీసెంట్గా ఆయన నందమూరి తారక రామారావు గారు ఇది అయినప్పుడు, ప్రెస్ దగ్గరికి ఉన్నప్పుడు ఒకటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. అది రెడీయా అని బాలయ్యబాబు గారు అంటే అందరూ మైక్ పెట్టండి, నా మైక్ పెట్టన్నా, ఎక్కడ మైక్ పెట్టండి కాదు పట్టుకోవాలనాలి, కొంచెం సందిస్తే చెవులో వచ్చేసారు రాగలరా మీరు కానీ. సో ఈ కైండ్ ఆఫ్ ఉంటుంది. అంటే ఆయన ఒక చిన్నపిల్లాడు మనస్తత్వం, నాకు చాలా ఇష్టం ఆయన. అంటే వెరీ జెన్యున్ ఉంటారు, అంటే లోపలేం ఉండదు, అంత లోపలేముందో అదే బయట ఉంటుంది. తర్వాత ప్రభాస్ గారు మిర్చి సినిమాలో 600 గడపలో ఇంటిని ఆ పెద్దని నమ్ముకుని ధైర్యంగా ఉన్నాయి, 6 నెంటేసుకొచ్చి ఆ ధైర్యాన్ని భయపెడదామంటే మీరట నమ్మెర్రా, ఆయన మంచితనం వల్ల ఈ ఊరు అత్తారింటికి వచ్చినట్టు వెళ్తున్నారు, ఇప్పటి నుంచి ఒక లెక్క, ఈ రోజు నుంచి ఒక లెక్క, ఆడి కొడుకొచ్చాడని చెప్పు. సో ఈ విధంగా ఉంటుంది. అండ్ అదే మిర్చిలో ఆయన ప్రభాస్ ఫస్ట్ సాఫ్ట్ ప్రభాస్ గారి డైలాగ్ డెలివరీ ఎట్లా ఉంటుందంటే, వీళ్ళైతే ప్రేమిద్దండు పోయేది ఉంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు, వెరీ స్లో ఉంటుంది. అంటే ఆయన మళ్ళీ ఆడియో లాంచ్లో మాట్లాడితే అసలు పెళ్లి చూపులకి వెళ్ళే పెళ్లి కొడుకులు అసలు వెరీ ఒక చిన్న షై ఉంటుంది డైలీ కల్చర్ గురించి మాట్లాడండి. డైలీ కల్చర్ గురించి ఏం మాట్లాడతాం, బౌండరీ లింక్
అంటే యూట్యూబ్ ప్రజెంటేషన్లో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రజెంటేషన్ ఏం మాడదాం బోర్డర్ లింగ్ లవ్ యూ సో ఈ కైండ్ ఆఫ్ చిన్న షై మెయింటైన్ చేస్తాను.